పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరుగుతున్న ప్రమాదాలపై బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణమైన స్మైల్స్ ఫార్మా కంపెనీని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రతా ప్రమాణాల విషయంలో ఫార్మా యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. అలానే ప్రమాదానికి కారణమైన యాజమాన్యాలపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం గానీ అధికారులు గానీ దీనిపై స్పందించకపోవడం చాలా దారుణమని అన్నారు. ఒక పక్క మేనేజ్మెంట్ రారు, ఒక పక్క రెవెన్యూ వాళ్ళు రారు, ఒక పక్క ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ రారు, మరి బాధ్యత రైతు సమాధానం చెప్తారు. ఇది పద్ధతి కాదు. నేను అనేది అంటే ఇలాంటి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఎప్పటి నుంచో మేము కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూడా ఉంది. ఎందుకు మాస్ పెట్టుకుంటే ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికారులు ఎందుకు బాధ్యతలు అంటారంటే 1 గంటకు జరిగింది. మనం బీట్ చేసాం స్మైలాక్షలో. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఈజ్ ద సీఈఓ కాదు ఇన్ఛార్జ్, ఇప్పటికొచ్చి రాలే. పైగా ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కొంతమంది జర్నలిస్టులు మాట్లాడినప్పుడు దొబ్బకండి అయ్యా చనిపోయారా లేదా ఆయనకు ఆయనే సొంత డౌట్ స్థాయిలో మీటింగ్ అయినప్పుడు మీరు కంపల్సరీగా సేఫ్టీ లేకుండా లోనకు పంపొద్దు, హెల్మెట్ లేకుండా, మాస్క్ లేకుండా. మరి ఈవేళ మాస్క్ ఉంటే ఎందుకు చనిపోయాడా? మీ మాస్క్ క్వాలిటీ లేదా? రెండు లోన్ ఆక్సిజన్ లేదని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు ఆక్సిజన్ లేదని. మరి ఆక్సిజన్ లేకుండా ఎలాగా? నిన్న 7 గంటలకి బాగా సీరియస్గా ఉందని ఫోన్ వస్తే వచ్చేసరికి అడ్మిట్ అయి ఉన్నారు. అయితే డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు అనుకుంటే బాగా సీరియస్గా ఉందని చెప్పి అలా అక్కడే ఉండిపోయాము. చూసేసరికి ఇలా అయిపోయింది, ఇలా జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి. అంటే ప్రమాదం జరిగిన తర్వాత మీ భర్త మీకు ఏమైనా ఫోన్ చేశారా? ఏం ఫోన్ చేయలేదు, అసలు ఫోన్ చేయలేదు. కంపెనీ నుంచి ఏమైనా ఫోన్ చేశారు? కంపెనీ నుంచి కూడా ఫోన్ చేయలేదు. మరి మీకు ఎలా సమాచారం వచ్చింది? అత్తగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారండి? మీ డిమాండ్ ఏంటి? మీ భర్త గురించి మీరు డిమాండ్ ఏం చేస్తారు? మీకు ఏం న్యాయం కావాలా? మీకు న్యాయం ఏం కావాలమ్మా? ఆమె జీవితాన్ని చూసుకుని న్యాయం కావాలండి. బతుకు బతకడానికి మరి ఏమి లేవండి.